ఒకసారి రాజకీయాల్లోకి ప్రజా జీవితంలోకి రావాలనుకున్న తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి తన సొంతూరుకు పోయినారు ఇందాక నేను చెప్పినట్టు ఆయనకెవరూ లేరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు వాళ్ళ ఇంట్లోంచి ఎవరు రాజకీయ నాయకులు లేరు ఆయనను ఎవరో తీసుకొచ్చి అక్కడ ఒక అధికారం కానీ ఇంకోటి కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఆయనంతటా ఆయన ఒక యువకుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు నిర్ణయం తీసుకున్న తర్వాత మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఉంటాయి సింగిల్ విండో ఎలక్షన్స్ అంటారు మీకు కొంతమంది గెలిచి ఉండొచ్చు ఆ సింగిల్ విండో ఎన్నికల్లో వాళ్ళ ఊరు నుంచి సొంత ఊరు నుండి డైరెక్టర్గా ఎన్నికైనారు మొదలు ఎట్లుంటుందంటే సిస్టము సింగిల్ విండోల్లో రైతులందరూ కలిసి డైరెక్టర్లు ఎన్నుకుంటారు ఆ డైరెక్టర్లు అందరూ కలిసి ఆ సింగిల్ విండో చైర్మన్ ఎన్నుకుంటారు మళ్ళీ ఆ చైర్మన్లు కలిసి జిల్లా చైర్మన్ ఎన్నుకుంటారు రైతుల ద్వారా వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చైర్మన్ కావాలి సింగిల్ విండోకి రాఘవాపూర్ అనే సొసైటీ ఉంటే ఆ సొసైటీకి చైర్మన్ కావాలని చెప్పి ముందు గ్రామం నుంచి నిలబడి డైరెక్టర్ అయినారు కేసీఆర్ గారు అయిన తర్వాత చైర్మన్ కావడానికి మిగతా డైరెక్టర్లు మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేసినారు ఆయన పోటీ చేసిన మొట్టమొదటి కాదు ప్రజా జీవితంలో ఆయన చైర్మన్ కావడానికి ఇక్కడ మా బాలమల్ల గారు ఉన్నారు వారికి అన్ని తెలుసు పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నిక కానీ ఆ రోజుండే పెద్ద మనుషులు ఒక యువకుడు ఒక పిల్లోడు రాజకీయాల్లోకి రావడం తట్టుకోలేకపోయినారు తట్టుకోలేక ఆ రాఘవాపూర్ సొసైటీలో ఉండే పెద్ద మనుషులందరూ కలిసి ఈ పిల్లగాడు రావద్దు అని చెప్పి కేసీఆర్ గారు అక్కడనే చైర్మన్ కాకుండా అక్కడ ఎలక్షన్లో ఓడగొట్టిను ఇది ఆయనకు జరిగిన మొదటి ఎదురు దెబ్బ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ప్రజా జీవితంలో పాలిటిక్స్లో మొదటి ఎదురు దెబ్బ అది అక్కడి నుంచి ఆయన బయలుదేరి అయినా కూడా నిరుత్సాహపడకుండా నీరస పడకుండా మొదటి దెబ్బ తగింది ఇక జాలిగా నాకు ఇంతకంటే నాతో కాదు పాలిటిక్స్ నేను తట్టుకోలేను అని జావగారి పోకుండా నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాన్ని అట్లే కంటిన్యూ చేస్తూ పోయినారు అట్లా పోతూ 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 ఉంటే ఎన్టీ రామారావు గారి పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి పార్టీలో చేరితే ఎన్టీ రామారావు గారు ఈ యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు అని చెప్పి ఆయన పిలుచుకొని టికెట్ ఇచ్చి ఆనాడు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎమ్మెల్యేగా నిలబడమని చెప్పి ఒక యువకుడు ఇరవై తొమ్మిదేళ్ళ యువకుడు కేసీఆర్ గారికి ఆయన ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చినారు ఇస్తే కేసీఆర్ గారు సర్వశక్తులు ఒడ్డినారు ఇక మా బాలమల్లు గారు ఇంకా వారితో పాటు వారి మిత్రులందరూ కలిసి ఆ ఎమ్మెల్యే ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లో చాలా కష్టపడ్డా కూడా స్వల్ప తేడాతో ఏడు వందల యాభై ఓట్ల తేడాతో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కేసీఆర్ గారు ఓడిపోయినారు ఎందుకు చెప్తా ఉన్నా అంటే అప్పటికి ఇరవై తొమ్మిదేండ్లు తండ్రి వ్యవసాయదారుడు తనంతట తను కష్టం మీద ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే స్థాయికి వచ్చినా ప్రజలు మరి కారణాలు ఏమైనప్పటికీ మొదట ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదు ఒకవేళ కేసీఆర్ గారు కనుక ఆనాడే ఇక నాతోని కాదు నేను ప్రయత్నం చేసిన ఐదారు ఏళ్ళు ఏళ్ళు ఇక నాతోని కాదు నేను ఇంకా చేయను అని చెప్పి ఆ రోజు రాజకీయం మానేసి ఉంటే ఆ రోజు నేను ఇంకా ప్రజా జీవితంలో ఉండను అని నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండేదా ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్రానికి అద్భుతంగా సారథ్యం వహిస్తూ ముఖ్యమంత్రి అయ్యేటోడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎదురు దెబ్బలు తగిలినా కొన్ని అపజయాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో ఆ లక్ష్యం చేరే వరకు చివరి దాకా మొండిగా పట్టుదలతో ఉంటేనే తప్పకుండా విజయం సాధిస్తాం తప్ప లేకపోతే విజయం అనేది మనకు రాదు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమంటే ఐఎమ్ షూర్ యు హర్డ్ దిస్ బిఫోర్ బట్ ఐ సెయిడ్ అగైన్ ఇన్ బాక్సింగ్ బాక్సింగ్ చేసేటప్పుడు దెర్ ఇస్ అ వెరీ పాపులర్ సేయింగ్ ఇట్స్ నాట్ హౌ హార్డ్ యూ పంచ్ ఇట్స్ నాట్ హౌ హార్డ్ పంచ్ యు కెన్ త్రో ఇట్స్ హౌ హార్డ్ పంచ్ యు కెన్ టేక్ అండ్ స్టిల్ గెట్ అప్ అండ్ కంటిన్యూ టు ఫైట్ జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతాయి అందరికీ తగులుతాయి మీకు కూడా తగులుతాయి కానీ జీవితంలో ఎదురు దెబ్బ తగ్గంగానే ఇంకా జీవితం అయిపోయింది ఎగ్జామ్ ఫెయిల్ కాగానే జీవితం అయిపోయింది లేకపోతే ఇంకేదో చిన్న ఎదురు దెబ్బ తగలగానే జీవితం అంతమైపోయింది ఇంకా నాకు దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద డే అనుకుంటే కుదరదు తప్పకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ అచీవ్ చేసే దిశగా మీరందరూ కూడా కేసీఆర్ గారి స్ఫూర్తితో వారి జన్మదినాన్ని జరుపుకుంటున్న ఈ ప్రారంభోత్సవంలో ఆ స్ఫూర్తిని మీరు కూడా అందిపుచ్చుకొని ముందుకు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఒకసారి మీరు ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని కేసీఆర్ గారు తన పార్టీని ప్రారంభించినాడు సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళ కిందట ఏప్రిల్ రెండు వేల ఒకటి నాడు ఏముందని కానాడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు సినిమా గ్లామర్ లేదు డబ్బులు లేవు సపోర్టివ్ మీడియా లేదు పోని ప్రజల్లో ఏమైనా అపారమైన ఒక వెల్లువెత్తిన వెంటనే వెల్లువెత్తిన ఒక ఉత్సాహం ఉందా అంటే అది కూడా లేదు ఒక అపనమ్మకం అపవిశ్వాసం అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం నడుం బిగించి పద్నాలుగేళ్ళ పాటు నిర్విరామంగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పట్టుబట్టి పట్టు వదలని విక్రమార్కుడిలాగా కొట్లాడితే చివరికి చావు నోట్లో తలబెట్టి ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కండ్ల కోయలో ఒక గేట్ వే ఐటీ పార్క్ కట్టుకుంటున్నామనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఒక మనిషి డిటర్మినేషన్ ఒక మనిషి పట్టుదల ఒక మనిషి సంకల్పం గట్టిగా ఉంటే ప్రజల మద్దతు తోడైతే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను ఇక్కడ కూర్చున్న పిల్లల్లో మల్లారెడ్డి గారు ఇక్కడ నాకు వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉత్తర హైదరాబాద్లో ముప్పై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి యాభై ట్రెడిషనల్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి థర్టీ ఎంబీఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఫార్మసీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచే ప్రతి సంవత్సరం దాదాపుగా పదిహేను ఇరవై వేల మంది పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు మరొక పదిహేను ఇరవై వేల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు మరి మీరందరూ మళ్ళీ ఎక్కడో పశ్చిమ హైదరాబాద్కి పోయి వెస్ట్ హైదరాబాద్కి పోయి అక్కడ ఆ ప్రాంతంలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం కంటే కూడా ఎక్కడికక్కడ గ్రోత్ షుడ్ బి ఇన్ డిస్పర్షన్ గ్రోత్ అనేది ఎదుగుదల అనేది ఒక నగరం యొక్క విస్తరణ అనేది ఒకవైపే కాకుండా నలువైపులా ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పాలసీ తీసుకొచ్చాం గ్రిడ్ అనే పాలసీ గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్ అందులో భాగంగా ఈరోజు మనకి నిన్నగాక మొన్న పదమూడు తారీఖు నాడు ఉప్పల్ ప్రాంతంలో ఒక లక్ష మనం మన్నించాలి పంతొమ్మిది లక్షల స్క్వేర్ ఫుట్ల పరిధిలో ప్యాక్ట్ అనే ఒక కొత్త ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ ఒక పదిహేను వేల ఉద్యోగాలు రాబోతున్నాయి దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకునే ఈ గేట్వే ఐటీ పార్క్ ద్వారా కూడా వేలాది మంది పిల్లలకి తప్పకుండా ఉపాధి అవకాశాలు వస్తాయి నేను మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే ఇది కేవలం ఈ ఏరియాకి ఉత్తర హైదరాబాద్కి ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే దీని తర్వాత తప్పకుండా నాకు విశ్వాసం ఉంది ఇప్పుడే సోదరుడు వెంకట్ గారు చెప్పినట్టు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ కట్టబోయే ఈ ఆరు లక్షలు సరిపోదు ఇప్పటికే ఆల్రెడీ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఐటీ విస్తరించాల్సిన బాధ్యత మా మీద ఉంది గౌరవనీయులు మా శాసనసభ్యులు వివేకానంద్ గారు కానీ గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు కానీ ఈరోజు కాదు నాలుగైదేళ్ళ నుంచి అడుగుతూ ఉన్నారు వెంకట్ గారు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరూ కూడా ఎప్పటి నుంచి మొదటి నుంచి చెప్తుంది ఒకటే మా ప్రాంతంలో మా ఉత్తర హైదరాబాద్లో మేడ్చల్ వైపు చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచి అపార్ట్మెంట్లు మంచి విలా ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి స్కూల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మీరు ఐటీని కూడా తీసుకొస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది తప్పకుండా మా ప్రాంతం కూడా బాగుపడుతుంది అని వారు గత మూడు నాలుగేళ్లుగా చెప్తా ఉన్నారు మధ్యలో కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైంది కానీ ఆలస్యమైనా మొత్తానికి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటూ ఉండడం చాలా సంతోషం దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి మహీంద్రా యూనివర్సిటీ ఉంది మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలోనే మీరంతా మల్లారెడ్డి యూనివర్సిటీయా నైస్ మల్లారెడ్డి యూనివర్సిటీ గారి లాంటి ఎన్నో మంచి మంచి యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి వీటితో పాటు మంచి కనెక్టివిటీ కూడా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడే దగ్గరలోనే ఎంఎంటిఎస్ ఉంది దాంతోపాటు దగ్గరలోనే మీకు నేషనల్ హైవేస్ ఉన్నాయి వీటితో పాటు ఇంకా చాలా చాలా వేగంగా మంచి అర్బన్ లంగ్ స్పేసెస్ ఉన్నాయి మంచి అర్బన్ పార్క్స్ ఉన్నాయి ఇవన్నీ ఉండడం వల్ల ఈ ప్రాంతం తప్పకుండా భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా ముందుకు పోయేదానికి అవకాశం ఉంది మీ అందరికీ తెలుసు హైదరాబాద్ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో హైదరాబాద్ గురించి హైదరాబాద్లో ఐటీ విస్తరణ గురించి చాలా చాలా అనుమానాలు ఉండేది చాలామంది మనసులో చాలా చాలా డౌట్స్ ఉండేది కొత్త ఐటీ కంపెనీలు రావడం వేరు ఉన్న ఐటీ కంపెనీలే పోతాయేమో కొత్త పరిశ్రమలు రావడం వేరు ఉన్నాయే పోతాయేమో తెలంగాణ నుంచి అనే ఒక అనుమానం ఉండేది కానీ ఆ అనుమానం ఈరోజు పటాపంచలైంది ఇన్ ద లాస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇయర్స్ తెలంగాణ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారు హ్యాస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద టాప్ ఫైవ్ మోస్ట్ వాల్యుబుల్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్ ది వరల్డ్

ప్రపంచంలోనే వారి హెడ్ క్వార్టర్స్ తర్వాత అంత పెద్ద క్యాంపస్ మన దగ్గర పెట్టినాయి అమెజాన్ అయితే ప్రపంచంలోనే వారి అతిపెద్ద క్యాంపస్ డూ నో వేర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ క్యాంపస్ ఇస్ మీకు ఐడియా ఉందా హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్కడ ఉంది అంటే ముప్పై ఒక్క లక్షల స్క్వేర్ ఫీట్లలో హైదరాబాద్లో ఉంది రెండవ క్యాంపస్ సియాటల్లో ఉంది అంటే ఈ రకంగా హైదరాబాద్ హ్యాస్ బీన్ ఏబుల్ టు బిల్డ్ అ బ్రాండ్